జూమ్ చేద్ది కదా. సో మీరు అక్కడ చూస్తే అక్కడ గ్రీన్ హుడీలో ఉన్నది అనమాట శర్వానంద్. హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఫ్యాకల్టీ లాంచ్. సో ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే, మా కాలేజ్లో ఒక షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఎవరు షూటింగ్ అది? అకార్డింగ్ టు సోర్సెస్ శర్వానంద్ అని అంటున్నారు, బట్ వీఆర్ సర్చింగ్. సో యా, అక్కడ ఇప్పుడు ఒక షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట, ఒక సాంగ్ షూటింగ్. శర్వానంద్ ఇంకా అది క్యారవాన్ అంటే కొడతాడు, అది బస్సే అది. సో అదనమాట సంగతి. షూటింగ్ అదంతా చూపించాను అనుకుంటున్నాను, అందుకే వెంటనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇప్పుడు ఒక సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది. శర్వానంద్ అండ్ హీరో అండ్ ఇంకా హీరోయిన్ ఆలివ్ గ్రీన్ జాకెట్ వేసుకుని అక్కడ నేను మీకు చూపిస్తాం. యా, అమ్మాయి డ్యాన్స్ ఒక పాట ఏమో, ఓకేనా? ఏమైంది? ఫ్యాషన్ స్టూడెంట్ అనమాట అమ్మాయి. ఓకే, నేనేంది, నేను మామూలుగా నార్మల్గా మరి ఇంత చిరిగిపోయినంత ఫ్యాషన్ మామూలుగా. నువ్వు కూడా చిరిగిపోయినా వేసుకొని వస్తుంది. మెల్లిగా ఇలా వెళ్ళి అట్లా ఒకసారి ఇలా చూపించే. గైస్, మనం హీరో కోసం వెయిట్ చేస్తున్నాం. And all these people are waiting for him. Hero kosam wait chestunnam ani cheppina. Adi nadu vaipu choopimannadu. Hero elanu ostaru. Ikkada record chesavachindi pakka kodtaru. Digger digger repeat kodtaru chesa. Ikkada pelliga. So ippudu venakala chuste venakala shooting jarugutund annamata. Okay, maatladu parle. Maatladu. మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాం. సో వెనకాల మీరు చూసాక షూటింగ్ జరుగుతుంది అనమాట. సో మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసే, మమ్మల్ని షూట్ చేస్తారు కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నాం. మా జూనియర్స్ క్లాస్ ఎప్పుడు పని పాటు లేకుండా పేపర్లు పట్టుకుని ఉంటాం. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు ఏదో పని చేసుకుంటున్నాడు సార్ లేకుండా. మళ్ళీ నేను తీసినట్టు వెనకాల నువ్వు జూమ్ చేసాక నీ కెమెరా కనిపిస్తుంది. అది కెమెరా ఎందుకు అంత పొడిపు ఉంది? నీ స్టైల్ మనం యూట్యూబ్ దగ్గర ఆగిపోయినా, మన సినిమా వరకు వెళ్ళాలి. చెప్పాలి నన్ను నడుస్తూ వెళ్దాం. నడుస్తూ వెళ్ళిపోయి కనిపిస్తే దారిలో వీడియో తీసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే, అక్కడ షూటింగ్ అయిపోలేదు అనమాట. నైట్ 9 వరకు కాలేజ్ మొత్తం షూటింగ్ అయితే ఉంటుంది, అంతే కదా? గెస్ కాదు, ఎస్ సార్. సో ఇప్పుడు మేమైతే ఎదురుగా ఉన్న క్యారవాన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. జస్ట్ టైం పాస్కి అక్కడికి వెళ్ళగానే మనం లోపలికి వెళ్ళాలని కలుస్తామని కాదనమాట. జస్ట్ మీ ఇక్కడ చూస్తే అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే మనం వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం మనం తెలుసుకొని జస్ట్ వెళ్తున్నాం అనమాట. యా, శర్వానంద్ షూట్ అవుతుంది. సో బాబు నార్మల్గా చేస్తారు కదా శర్వానంద్కి, వచ్చిందేమో అనుకున్నాం. మన స్టాఫ్ ఉంటుందా? కానీ మన స్టాఫ్ ఎవరు ఉంటుంది, ఎట్లా తెలుస్తుంది? నేను ఎప్పుడైనా చూసినా ఇప్పుడు కానీ కల్పించినావు అనుకో, మనం బ్లాగ్ వస్తుంది మనకి, మంచి బ్లాగ్. క్యారవాన్ దగ్గర నడుచుకుంటా. సో ఇక్కడ ఏంటంటే, అమిక్ సైడ్ చేసిన కొంతమంది శర్వానంద్ దగ్గరికి మామూలు తెలుసు అనమాట. సో ఈమె కాల్ చేసి మనకి ఉన్న వెళ్ళి కల్పించి వీడియో లాగా ఉంటే తీసుకోవచ్చు అనమాట, అంతేనా? ఇప్పుడు కలవచ్చా మనం? ఎవరో మార్క్ అని ఉంటాడంట ఆయనకి, ఆయనకి ఫోన్ చేయించి మనం కలిపి మనం. ఆహా, మీ బాబాయ్ డాడీగా ఫోన్ చేయమని మనం చేస్తే. అబ్రాడ్ ఉన్నాడు, ఫోన్ లేపట్లేదు. మీ పిన్ని కాల్ చేయాలి, మనం డైరెక్ట్ గా ఫోన్ చేసి హలో మార్క్ దిస్ ఇస్ దిలీప్ అని చెప్పి మనం మాట్లాడితే ఎవరు అన్నావు అంటే బాగోదు. అవునా? అయితే ఓకే, కాల్ చేస్తాం. మరి అలా నడుచుకుంటూ వెళ్దాం. ఓకే, చూద్దాం. ఓకే, సో అది సంగతి అనమాట. ప్లాన్స్ అయితే చేస్తున్నాం మంచి కలవనీకి. ఫోన్ చేయి మరి. ఆహా, మీ పిన్ని ఫోన్ చేయి మనం. పిన్ని నంబర్ పంపిస్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం అయితే మెల్లిగా శర్వానంద్ దగ్గర ఎవరైనా హెయిర్ స్టైల్ చేస్తారా? సో అలా వాళ్ళతో మనం కాల్ చేయించి మెల్లిగా కలవనీకైతే ప్లాన్ అయితే చేస్తున్నాం. చూద్దాం ఏమైద్దో. మీరు ఈ బ్లాగ్ మీ మెల్లిగా చూస్తుంటే మీకు చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా యాక్సిడెంటల్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం, కానీ
ఎందుకండి క్యారవాన్కి వెళ్దాంపా. I guess if you see me, you'll know. Yeah, yeah, yeah. Yeah, yeah. I need a mark. Meow. సో ఇప్పుడే మాకు అందిన వార్త ఏంటంటే ఇప్పుడే శర్వానంద్ హెయిర్ స్టైలిస్ట్ని అయితే కలిసినాం అనమాట. సో ఇప్పుడు ఆయన నిద్రపోతున్నారు అనమాట. అండ్ 2 డేస్ వరకు షూటింగ్ అయితే కాలేజ్లో జరుగుతుంది. వన్స్ అయినా లేచాక మనకి కాల్ వస్తుంది అనమాట, మనం వెళ్ళి మీట్ అవ్వచ్చు. మాక్సిమం ట్రై చేస్తున్నాం. యా ట్రై చేస్తున్నాం. అదకీళ్ళకి మంచిగా కాల్ చేసి అమిక్షన్ అనమాట ట్రై చేస్తుంది. సో నీట్గా ఒకసారి కలిస్తే మాత్రం మంచి వ్లాగ్ అయితే తీస్తాం అనమాట. ఎదురుకైతే చాలామంది ఉన్నారనమాట, మీకు చూపిస్తా మొత్తం క్రియో అనమాట. మన మాటలే వినిపిస్తుంది అంటున్నావా? సో అక్కడ పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి, ఇంకొకటి చాలా పెద్ద పెద్ద కెమెరాలు కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు. సో మంచి లొకేషన్ కోసం మనం స్ట్రీమింగ్ ల్యాబ్ అయితే వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడే శర్వానంద్ అయితే అక్కడ అయితే ఉన్నారనమాట. ఇట్లా జూమ్ చేద్ది కదా. సో మీరు అక్కడ చూస్తే అక్కడ గ్రీన్ హుడీలో ఉన్నది అనమాట శర్వానంద్. కాబట్టి చాలా సన్నగా ఉన్నారు మామూలుగా సినిమాలో పోలిస్తే. మరియా లుక్ శర్వానంద్ అక్కడ ఆయన డైరెక్టర్ అనమాట, హీరో, ఇంకా ఇదంతా క్రియో. అక్కడ నుంచి వీడియో తీరు కాబట్టి మనం సీక్రెట్గా ఒక ప్లేస్కి వచ్చి వీడియో తీసుకుంటాం. చూసినారా అంత సిట్టింగ్ అనమాట అదంతా. ఆ కెమెరా అంత బొడుగు ఉంది, కిందకి పైకి వెళ్తుంది ఇందాకడికి వెళ్ళి. ఇప్పుడే ఒక మూవీ సీన్ అయితే అయిపోయింది. షూటింగ్ అలా జరుగుతున్నప్పుడు రికార్డ్ చేయకూడదు కదా అని చెప్పి ఆ క్లిప్స్ అయితే నేను రికార్డ్ చేయలేదనమాట. సో జస్ట్ ఇంక ఇలా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మీకు అయితే చూపిస్తున్నా. ఇంకా అలా మూవీ షూటింగ్ చూస్తూ క్లాసెస్ అన్ని అయిపోయాక ఇక్కడ కేర్వన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మమ్మల్ని వెయిట్ చేయమన్నారనమాట. అండ్ అలా ఫైనల్లీ శర్వానంద్ అయితే కలిశాను. మీ మూవీస్ బాగుంటాయి అని చెప్పి అలా ఏదైనా మాట్లాడదని ప్రిపేర్ అయ్యాకనే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలే. ఇప్పుడు మేము అయితే ఫోటో దిగి అయితే వచ్చినాం అనమాట కాసేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత. సో నేను మాట్లాడుతున్నాను, ప్లీజ్ వెనకాల గమ్ముకుంటారనమాట. అక్కడ ఏందమ్మా ఏం కాదు చూస్తుంది, ఎప్పుడు చూడలే బ్లాగ్ తీసేటప్పుడు. సో ఇంకా నాకు క్లాక్ చేయడం లేదనమాట. సో విషయం ఏంటంటే ఏ ప్లీజ్ 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 సైలెంట్ ప్లీజ్. సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ఒక మంచి బ్లాగ్ అయితే వస్తుంది. అదేంటంటే నేను చాలా కష్టపడి ఇన్ని డేస్ బ్లాగ్స్ చేయకుండా ఉన్నది, ఎందుకంటే దీనికి కాదు ఫ్యాషన్ షో జరిగిందనమాట. సో అది చాలా క్లిప్స్ అయితే ఉన్నాయి. సో వాటి అన్నింటినీ మనం నీట్గా, బట్ నాకు అంత టైం అయితే ఉండట్లేదు. సో ఇప్పుడు మనం టైంని కొంచెం దానికి కేటాయించి నీట్గా మంచిగా మనం ఆ వీడియోని అప్లోడ్ చేస్తాం తొందరలో. ఆ బ్లాగ్ మాత్రం మిస్ అవ్వద్దు. అంతే ఇంకేం లేదనమాట. సో చూస్తుందా నెక్స్ట్ వీడియో. ఈ వ్లాగ్ని ఎందుకు పెడుతున్నా అది పెట్టకుండా అంటే ఇది జస్ట్ ఇలా క్లిప్స్ యాడ్ చేస్తే ఎడిట్ అయిపోయింది, కాకపోతే దానికి ఎడిటింగ్ కొంచెం టైం పట్టింది అనమాట. అది అది సంగతి. సో బాయ్ చెప్పు మహిత. అవన్నీ నేను చెప్పమండి, మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.